ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशीलांदरिकी नमस्कारम। द्वादश राशुल वारिकी एप्रिल 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ముందుగా గ్రహాల యొక్క సంచారంగా మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు, మకరంలో శని, కుంభంలో కుజ శుక్రులు, అలాగే మీనంలో గురుడు, మేషంలో రవి బుధ రాహువులు సంచారం చేస్తున్నారు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా 17, 18 తేదీల్లో కొంచెం ఒక రకమైన మానసికమైన వేదన వీళ్ళని ఆవరిస్తుంది। ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ పనులు చేపట్టినా ఇంటా బయట ఏదో ఒక రకమైన టెన్షన్ వీళ్ళని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి సంతానం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఏదో ఒక రకమైన టెన్షన్ వీళ్ళని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే విద్యార్థులకు కూడా తమ పరీక్షలు బాగా రాస్తామో లేదో, తమ మంచి తమకు రాసిన దానికి మంచి ఫలితాలు వస్తాయో లేదో అనే టెన్షన్ ఎక్కువ అవుతుంది। అలాగే దానివల్ల అలాగే ఉద్యోగార్థులకు కూడా తమ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా పాస్ అవుతామో లేదో, మంచి మార్కులు వస్తాయో లేదో అనే టెన్షన్ ఏర్పడుతుంది। మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి వారం ప్రారంభంలో చాలా టెన్షన్తో వీడు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। దానివల్ల కోపతాపాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఖచ్చితంగా అందువల్ల ఈ రాశి జాతకులు వారం ప్రథమార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుతో సహనంతో ఉండాలి, చదివినంత వరకు శాంతం వహించడం అనేది మంచిది। ప్రతిదీ కూడా వీళ్ళకి వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతిదీ ఆలస్యం అవ్వటం వల్ల, అలాగే నమ్మిన వారే మోసం చేయడం వల్ల, నమ్మిన వారు మోసం చేయడానికి కూడా అవకాశాలు ఉండటం వల్ల వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల మీద కానీ అప్పులకు కానీ లేకపోతే ఇతరత కానీ మీరు డబ్బులు కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఎవరికి ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే కనుక అవి తిరిగి రావాలన్న విషయాన్ని ఈ మిథున రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। 21, 22 తేదీల్లో మాత్రం ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి। వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు చేసే ముందు ఖచ్చితంగా 1-4 సార్లు ఆలోచించి వ్యాపారాలు చేసుకోవాలి। అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టే మాత్రం ఖచ్చితంగా వ్యాపారస్తులు ఖచ్చితంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా వారాంతంకి వచ్చేటప్పటికి ఈ ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వారి యొక్క సమస్యలని తీరడానికి అవకాశం ఉంటుంది। ఆ విద్యార్థుల యొక్క టెన్షన్ కూడా తీరి వాళ్ళు నైపుణ్యం మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే మీ యొక్క బంధువర్గంలో కూడా మీ యొక్క రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా వారం ప్రథమార్థంలో దాదాపు వారం అంతా కూడా వీళ్ళకి పెద్ద అనుకూలంగా లేదు, వారం చివరిలో మాత్రం కొంచెం అనుకూలంగా ఉంది। అయితే ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ వీళ్ళు సాధ్యమైనంత వరకు సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అందువల్ల మీ సమస్యలన్నీ తీరడానికి, మీలో సాంత్వన స్వభావం కలగడానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది। ప్రతిరోజు కూడా స్నానం చేసి మీరు లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, లేక మీరు నచ్చిన దైవం, ఇష్టదైవం ఎవరైతే అమ్మవారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరాధన నిత్యం చేయటం వల్ల మీలో మానసిక ప్రశాంతత పెరిగి, ధైర్య సాహసాలు పెరిగి, ఆత్మ శుద్ధి కలిగి, ఆత్మ విశ్వాసం పెరిగి మళ్ళీ మీరు మామూలు లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం।